డోన్ జాతీయ రహదారి 44 పై వాహనాల తనిఖీల్లో భాగంగా టూరిస్టులతో ఉత్తరప్రదేశ్ వెళ్తున్న యూపీ బస్సును తనిఖీ నిమిత్తం ఆపడం చూడగా డ్రైవర్ అధికారుల వైపు బస్సుతో దూసుకువెళ్తూ వారిని భయభ్రాంతులు గురిచేసి తప్పించుకుపోవడంతో ఎంవీఏ క్రాంతికుమార్ సమాచారం మేరకు వెల్దుర్తి ఎస్ఐ వారి సిబ్బందితో వాహనాన్ని పట్టుకోవడంతో ఎంవీఏ క్రాంతికుమార్ వెల్దుర్తికి చేరుకుని వాహనానికి సంబంధించిన తనిఖీ పత్రాలు లేకపోవడంతో ఆ బస్సుకు పత్రాలకు పొంతం లేదని వేరే వాహన నెంబర్తో వెళ్తున్నట్లు గమనించి బస్సుకు 484,545 రూపాయల జరిమానా వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అందరి నమస్కారం అండి. ఈరోజు మనం చెకింగ్ లో భాగంగా మన ఆర్టీఓ ఆఫీస్ ముందర ఒక యూపీ బస్సు వెళ్తుంటే దాన్ని ఆపడం జరిగింది. కానీ ఆయన డ్రైవరు ఆ బస్సును ఆపలేదు, పైగా మా కానిస్టేబుల్ మీదకి దూసుకొచ్చేసింది అది. సో ఆయన భయపడిపోయేసి నా దగ్గరకు వచ్చేసాడు. ఆ బండి అలాగే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది. సో మా కానిస్టేబుల్ ప్లస్ ఇంకా మిగతా స్టాఫ్ని నేను పంపించాను. నేను డ్రైవింగ్ టెస్ట్లు చేస్తున్నాను ఆ టైంలో. సో ఆయన చేంజ్ చేసి మరీ ఒక చోట ఆపారు బండి. ఆపి డాక్యుమెంట్స్ అడగగా ఆయన అలాగే చూసుకుంటూ మరీ అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత టోల్ ప్లాజాలో ఇన్ఫామ్ చేసాము, అక్కడ ఆపమని, అక్కడ కూడా ఆగలేదు. ఫైనల్గా నేను మన వెల్దుర్తి ఎస్ఐ గారికి ఇమీడియట్గా ఫోన్ చేయడం జరిగింది. ఆయనకు ఫోన్ చేసి ఇలా బస్సు మేము ఆపితే ఆపలేదు, ఇమీడియట్గా ఆపమని చెప్పాము. సో ఆయన స్టాఫ్ని పంపించి ఆ బండిని ఆపారు. సో నేను ఇక్కడ నుండి నా వర్క్ అంతా పక్కన పెట్టేసి ఇమీడియట్గా నేను వెల్దుర్తికి వెళ్ళిపోయాను. వెళ్ళి చూడగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఆయన డాక్యుమెంట్స్ అన్ని చూపించాడు. కానీ ఆయన ఎందుకు పారిపోయాడు అంతగా అనేది మాకు డౌట్ వచ్చి ఆ బండిని తీసుకొచ్చి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో ఆ బండిని డోన్ తీసుకొచ్చి ఆ ఛాసి నెంబర్ చూడగా ఆ ఛాసి నెంబర్ వేరే ఉంది. ఆయన చూపించిన డాక్యుమెంట్స్కి ఆ వెహికల్కి సంబంధమే లేదు. సో వీళ్ళు మామూలుగా ఏం చేస్తుంటే ట్యాక్స్లు కట్టిన బండి డాక్యుమెంట్స్ పెట్టుకొని ట్యాక్స్ లేని బండ్లని ఇలా తిప్పుతుంటారు. సో ఆ వెహికల్ని మేము సీజ్ చేయడం జరిగింది. ఈ అంటే ఫ్రాడ్ కేసు ఒకటి దాన్ని ఫైల్ చేసాము మేము. సో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 484,545 రూపాయలు దానికి పెనాల్టీ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ వెహికల్ మేము సీజ్ చేసి డిపోలో సేఫ్ కస్టడీలో పెట్టాము.